దళిత బంధు పథకాన్ని అవహేళన చేస్తూ మాట్లాడుతున్న ప్రతిపక్షాలకు చెంపపెట్టు లాంటి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేస్తున్నామని శివంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ పేర్కొన్నారు. మెదక్ జిల్లా శివంపేట ఎంపీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీపీ హరికృష్ణ మాట్లాడుతూ అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టి దళిత బంధుకు 17,700 కోట్లు ప్రవేశపెట్టడంపై ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నో రోజుల నుంచి పేదలు ఎదురు చూస్తున్న సొంత ఇళ్ల నిర్మాణం కోసం సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు లబ్ధిదారులకు 3 లక్షల చొప్పున ప్రభుత్వ సహకారాన్ని అందించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నామని, స్వచ్ఛ గ్రామాల కోసం అహనుషులు కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు జీతాల పెంపు నిర్ణయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక మంత్రి హరీష్ రావులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు బాబురావు, చెన్నా నాయక్, సుధాకర్ రెడ్డి, ఎంపీటీసీ దశరథ, గోవింద్ నాయక్ తదితర, వెంకటేష్, పద్మయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు తన్నీర్ హరీష్ రావు గారు ఒక జనరంజకమైన ప్రజారంజకమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఎక్కడ కూడా లేని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడేటువంటి తెలంగాణ ప్రభుత్వం అని నిరూపించడానికి కోసం ప్రవేశపెట్టడం జరిగింది. ఏదైతే అందరూ అవహేళన చేస్తున్నటువంటి దళిత బంధు పథకం ఉందో దానికి పెద్ద పీట వేసి మరి అదే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ ఇళ్ళ నిర్మాణం ఉందో దాన్ని కూడా పెద్ద పీట వేసి మరి ఇంతకుముందు గతంలో గడిచినటువంటి 8 సంవత్సరాల నుంచి మరి రైతుల పట్ల మహిళల పట్ల తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఎన్నో బడ్జెట్లలో వారిని వృద్ధిలోకి తీసుకురావడానికి ఈరోజు తెలంగాణ రైతు అంటే మరి దేశంలోనే గుర్తించే విధంగా తెచ్చినటువంటి బడ్జెట్ అదే రకంగా అన్ని వర్గాల వాళ్ళని ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలందరినీ కూడా ముందుకు తీసుకుపోయే క్రమంలో దాంతోపాటే మారుమూల ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేసుకునేటువంటి క్రమంలో అన్ని రకాలకు అన్ని వర్గాలకు అభివృద్ధి పదంలో తీసుకుపోయే తెలంగాణ ప్రజల యొక్క జనరంజకమైనటువంటి బడ్జెట్ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి గౌరవ మంత్రివర్యులకు గౌరవ కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నాను.